రాజకీయాలపై ఉన్న శ్రద్ధ వారికి ప్రజారోగ్యంపై లేకపోవటం దురదృష్టకరం పరిణామంగా పేర్కొనక తప్పదని చెప్పి అంటుంది. అంటే వాస్తవంగా ఒక విధంగా చెప్పాలంటే విద్య వైద్యం. ఇవాళ భారత పౌరులకు ప్రాథమికంగా రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది, ఇట్స్ ఎన్ ఫండమెంటల్ రైట్. అటువంటి వైద్య సదుపాయానికి సంబంధించిన రాజ్యాంగం కల్పించిన హక్కు అమల్లో ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందటం, మళ్ళీ కరోనా వైరస్ వ్యాధి నియంత్రణలో కానివ్వండి, ఇక కరోనా వైరస్ వ్యాధి సోకినటువంటి వారి వైద్య సదుపాయాలు అందింప చేయటంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందడం జరిగిందని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాను. ఉదాహరణగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొని ఉండినట్టయితే ఇలా రాష్ట్రంలో ఇవాళ ప్రజానీకం ఏదైతే ఆందోళనకు గురవుతున్నారో, ఇవాళ మీకు ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ వెంటిలేటర్తో సదుపాయం కూడినటువంటి ఒక బెడ్ల కొరత, ఆక్సిజన్ అయితే పేషెంట్స్ స్వయంగా వాళ్ళే ఆక్సిజన్ ఏదైతే ఉందో మరి సమకూర్చుకునే విధంగా వైద్య సదుపాయం కల్పించేటువంటి ఒక పరిస్థితి ఎదురవుతుందంటే రాష్ట్రంలో మరి కరోనా వైరస్ వైద్య సదుపాయ కల్పనలో ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందని చెప్పడానికి నిదర్శనంగా పేర్కొనక తప్పదని చెప్పి అంటున్నాను. ఇవాళ ఈ కరోనా వైరస్ వ్యాధి సోకినటువంటి వారికి ప్రధానంగా వినియోగించేటటువంటి రెమిడిసివర్ ఇంజెక్షన్ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా బ్లాక్లో ఏదైతే ఉందో 5000కు లభించాల్సిన ఇంజెక్షన్ ఇట్స్ గోయింగ్ 25000 నుండి 50000 రూపాయలు పోతుందని చెప్పి అంటున్నాను. అంటే వాస్తవంగా వాళ్ళు ఎప్పుడైతే మన ఫిబ్రవరిలో మహారాష్ట్రలో నెలకొన్నటువంటి ఒక ఈ కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి గమనించడం జరిగిందో అప్పుడే అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ అలర్ట్ అయ్యి ఉండి ఉన్నట్టయితే దీనికి కొంతమేరకైనా మనం అదుపు చేసి ఉండగలిగే వాళ్ళమని చెప్పి అంటున్నాయి. ఇవాళ అటు మరి ప్రధాని మోడీ గారు ఎంతవరకు ఏదైతుందో రాజకీయాలు ఎన్నికలపై ఉన్నటువంటి ఒక దృష్టి పాలనపై లేకపోవటం, అట్లాగే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి కూడా మనం గమనించినాం, వీళ్ళ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా వీళ్ళ ప్రచార కార్యక్రమానికి సంబంధించినటువంటి బహిరంగ సభ నిర్వహణతో ఏదైతుందో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా చెందేటటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి దాన్ని రద్దు చేసుకుంటే బాగుంటుందని చెప్పని ఇలా చర్చ కూడా రావడం జరిగిందని చెప్పి అంటున్నాను.